శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ వర్గ పోరు మరోసారి వివాదానికి దారితీసింది. వైసీపీ కార్పొరేటర్ల మధ్య జరిగిన గొడవను సద్దుమణిగించేందుకు ఇతర పార్టీ కౌన్సిలర్లు, చైర్పర్సన్ మధ్య వివాదం నెలకొంది. దీంతో చైర్పర్సన్, కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ వర్గ విభేదాలు రచ్చకెక్కి చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలలుగా ఎమ్మెల్సీ షేక్ మొహమ్మద్ ఇక్బాల్కు వ్యతిరేకంగా వైసీపీలో మరో వర్గానికి వివాదాలు నెలకొన్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు, నాయకులు ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్ల మధ్య ఇటీవల ఇంటి స్థల విషయంలో వివాదం చోటు చేసుకుంది. 5వ వార్డు అధికార పార్టీ కౌన్సిలర్ ఇర్షాద్ 29వ వార్డులో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే కొంత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మాణం చేపడుతున్నారని 29వ వార్డు అధికార పార్టీకి చెందిన రోషన్ అలీ వ్యతిరేకించి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రోషన్ అలీ అనే కౌన్సిలర్ ఎమ్మెల్సీ వర్గంలో ఉండగా ఇర్షాద్ అనే కౌన్సిలర్ ఎమ్మెల్సీకి వ్యతిరేక వర్గంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ స్థల వివాదం రోజురోజుకు చిలికి చిలికి గాలివానలాగా మారి శుక్రవారం ఇరువురు కౌన్సిలర్ల ఘర్షణకు దిగికొట్టుకున్నారు. అధికారుల పార్టీకి చెందిన కౌన్సిలర్ల మధ్య స్థల విషయంలో రాజీ చేయండి, అంతా మీదే కదా అంటూ కొంతమంది వ్యతిరేక కౌన్సిలర్లు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజా కార్యాలయానికి వెళ్లి వివరించారు. అంతలోనే తనకెలాంటి సంబంధం లేదు, రికార్డు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితే ఎలాంటి అభ్యంతరం లేదని, తనపై ఎందుకు ఇలా మాట్లాడతారని చైర్పర్సన్ ఇంద్రజ కౌన్సిలర్లను గట్టిగా వాదించారు. దీంతో చైర్పర్సన్ ఇంద్రజకు కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. మాటామాట పెరిగి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కౌన్సిలర్ శివకుమార్పై చైర్పర్సన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదే విధంగా ఇంద్రజ తమ మనుషులను పిలిపించి దౌర్జన్యం చేశారని, చైర్పర్సన్పై కౌన్సిలర్ శివకుమార్ మరో దళిత వర్గానికి చెందిన వ్యక్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.